అలాగా ఇక్కడ చేరిన వారమే. మనకంటూ ఒక ఆకారం లేదు, మనకంటూ ఒక స్థితి లేదు. అలాంటి మనను ఈరోజు క్రమపరచడానికి, సరిచేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తూ ఆయన మందిరాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాడు. ఇలా కట్టడానికి ఉపయోగించి చెక్కబడిన రాయి గోడ మీద పెట్టగానే అదేం చేయాలి? ఇతర రాళ్లతో అతకబడాలి. కింద రాయితో అతకబడాలి, ప్రక్కరాయితో అతకబడాలి, వెనక రాయితో అతకబడాలి. ఆహా, నేను అతకనంటే కుదురుతుందా? రాయి అతకనంటే కుదరదు. ప్రతి రాయి పక్క రాళ్లతో కలపబడాలి, అది అతుకుబడాలి. కట్టేవాళ్ళు ఈ రాళ్లను కలపడానికి ఏం వాడతారండి? ఆ రాయి ఈ రాయి అతకాలంటే మధ్యలో ఏం చేస్తారు? రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టేసాము అనుకో, ఆహా ఇల్లు కట్టేశాము, ఆహా ఎంత బాగుందంటే అలా అంటే పడిపోతుంది. అంటే రాయి మీద రాయి పెడితే అది అతకదా? గట్టిగా ఉండదా? మరి ఎప్పుడు ఉంటుంది? మధ్యలో ఆ రెండింటినీ కలిపే పదార్థం అనేది ఒకటి ఉంది, అది అవసరం. అది సిమెంట్ కావచ్చు, అది సున్నం కావచ్చు, అది ఇంకా మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఏదైనా గమ్మ కావచ్చు, ఫెవిస్టిక్కో ఫెవిక్విక్కో ఏదో మొత్తానికి కావచ్చు, అది అవసరం. నాయనా వాక్యం అండి, ఆ అబ్బాయిని ఇక్కడ ఇచ్చేసండి, అమ్మ పైతలు మీ అబ్బాయిని తీసుకోమ్మా. వాళ్ళిద్దరూ వాక్యం ఉండడం లేదు, ఆడుకుంటా ఉన్నారు ఆ బిడ్డతోటి. నేను అరిసరి చెప్తున్నా మీకోసమే, దయచేసి జాగ్రత్తగా వినండి. పిల్లకాయలు ఆడ తర్వాత మండుతా ఉంటే, ఇక్కడ బద్దలు కొడతా ఉంటే సుత్తి తీసుకొని మీకు తగిలినట్టుగా కొడలేదు, సెగగొడలేదు కాస్త. రాయి అతకబడాలి అంటే మధ్యలో ఏముండాలి? సిమెంటో లేక సున్నమో ఏదో ఒకటి ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకునుడి. చూడండి, సంఘములో నీవు నేను సజీవమైన